సో ఫస్ట్ ఎప్పటికైనా అనుకోవాలి ఒక అమ్మాయిని ఖరాబ్ చేసిన అని అంటే రేపు నీ ఇంట్లో సిచ్యువేషన్ కూడా అట్లాంటిది వచ్చే ఉంటుంది, వస్తుంది, అట్లాంటివి వస్తుంది. సో అట్లాంటివి వేయకండి బై, ఎందుకంటే ప్రతి ఒళ్ళు మన అక్క మన చెల్లె అని అనుకోవాలి. రేపు ఎవరు ఎవరికి అవుతారో ఎవరు తెలియదు, మనం మన హార్ట్ఫుల్గా తీసుకోవాలి. జర నైట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నైట్ 12, 1, 2 గంటల దాకా అబ్బాయిలు తిరుగుతారు. ఆ టైంలో కూడా ఏదో ఒక అమ్మాయి నార్మల్గా జాబ్కి వెళ్ళేసి వచ్చి అక్కడ ఏదన్నా అటెంప్ట్ అవుతున్నా కూడా మన వాళ్ళు భయపడి ఉరుకుతారు. సో నేను ఒకటి చెప్తున్నా యూత్కి, ఎందుకు భయపడతారు? నీ చెల్లె కనిపించదాడా, నీ అక్క కనిపించదా, పోయి ఆపాలే. సో సౌండ్స్ వస్తే ఎంత కాదనుకున్నా కూడా వాళ్ళు తాగుడులో పడి కూడా మర్చిపోతారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. చాలా మంది అనుకుంటారు అరే నాకు ఇట్లా సౌండ్ వచ్చిందా ఏమో అయినట్టుంది, నిన్ననే కావచ్చు అదే కావచ్చు అని అంటా ఉంటారు. సో చెప్పుకోవడానికే ఉంటారు, అక్కడ ఏం చెయ్యరు. సో అదే నేనుంటే మాత్రం నేను పక్కా పోతుండే. సో నేను అనుకుంటుండే అరే నేను ఎందుకు బాయ్ లేక పుట్టలే, నేను ఇట్లాంటి నైట్ పుట్టుండే ఇంకా అసలు ఏ అమ్మాయికి ఏం జరగకుండా చూస్తుండే అని చెప్పుకుంటే అసలు బాగుంటుండే, చెప్పుకోవడానికి బాగుంటుంది అనమాట. సో నేను బాయ్ అవ్వాలి కదా ఫస్ట్, అట్లా కూడా సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అప్పుడప్పుడు నేను కూడా ఏం చెప్తానంటే ఈ ఇంటర్వ్యూ చూసేటోళ్ళకు ఉంటుంది కదా, మీరు అప్పుడప్పుడే తాగుడు అవి ఇవి కాకుండా కొంచెం చుట్టుపక్కల కూడా ఏమన్నా ఏటీవి ఉంటే, జర అటెంప్ట్లు ఏమన్నా ఏటీవి ఉంటే కూడా పోయి ఆపాలి. సో మీ చెల్లె, మీ అక్క, మీ అమ్మ ఎవరో ఒకళ్ళు అనుకొని పోయి మంచిగా సేవ్ చేయాలి. అట్లాంటివి చేస్తే మంచిగా ఉంటుంది. లేకపోతే మనం నాలాంటి వాళ్ళని అమ్మాయిలని ఎవరైనా సరే మ్యూజియంలో చూస్తాం ఇక పక్క. ఇదైతే నేను ఇదే చెప్తా, మన ప్రియాంక రెడ్డి విషయం, దిశ విషయం ఎట్లయిందో అట్లా కావాలి ప్రతి విషయం. అట్లాంటివి అయితే కొడుకులు ఇంకోసారి పెట్టడానికైనా అది ఉండాలి, అప్పుడు చూసుకోవాలి అదనమాట. కోచ్ వాడదేం కాలే, ఫస్ట్ మీరు అది నిజం అని కరెక్ట్ కన్ఫామ్గా తెలుసుకోగానే కొడుకున్నాడు నరకేయాలి. అప్పుడేమైనా తెలుస్తుంది చేయిలో కూసబెట్టి తిను వేపించి అది ఇది వేసుడు కాదు. మళ్ళీ ఇంకా అప్పటికైనా ఇక ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళని ఒక చోటుకు తీసుకొని చంపిరు. సో అది కూడా ఏం చేయాలంటే ఒక వీడియో తీయాలి, వీడియో తీసి పబ్లిక్గా సెండ్ చేసి ఒక్కొక్కరు నా కొడుకు కారుతుంది కింద నుంచి వచ్చా అప్పుడు ఉంటుంది. లైలా పారు అండి, ఇన్ని ఇంటర్వ్యూస్ నేను చూశాను ఇంతకుముందు, గత 2 ఇంటర్వ్యూలు చేశాను. ఏ ఇంటర్వ్యూలో కూడా మీరు ఇంత స్పష్టంగా, అంటే ఇంతకుముందు నేను ఒక అంటే ఒక జవాన్ల గురించి అడిగినప్పుడు కూడా మీ స్పందన, అంటే ఒక సొసైటీ గురించి మీరు ఎంతో అవగాహన ఉన్నట్టుగా ఎంతో ఎక్స్పీరియన్స్గా చెప్తున్నారు. అంటే మీ విషయంలో అలాంటి జరగకూడని జరిగాయినే జరిగినాయి అంటే ప్రతి అమ్మాయికి జరుగుతాయి కదన్నా. నేను కూడా అమ్మాయినే, నువ్వు అట్లా అన్నావు కదా, ఏంటంటే నేను కూడా ఫేస్ చేసిన. ఫస్ట్ టైం మీరు ఈరోజు ఒక జవాన్ల గురించి సొసైటీలో ఏదో జరుగుతుందో, అంటే అటు అమ్మానాన్నలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, యువత కానివ్వండి, సో అందరి గురించి మాట్లాడవు. ఇక సిచ్యువేషన్లు అంటే ఉంటాయి కదా, నేను కూడా అమ్మాయి ఎంత కాదనుకున్నా మనం స్ట్రక్చర్ చూస్తే మొత్తం మనకు అర్థమైపోతుంది. అబ్బాయి స్ట్రక్చర్ కానీ అమ్మాయి స్ట్రక్చర్ కానీ చూస్తే అర్థమైపోతుంది. ఏంది వస్తావా అంటే నాలాంటి వాళ్ళనే వస్తావా అంటే నాకన్నా ఇంకా మంచిగా జుట్లు వేసుకొని బొట్లు పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏందని ఒక కాడికి అవి నువ్వు వస్తావా అన్నప్పుడు గుండె ఎట్లా వగిలిపోతుంది తెలుసానా, ఇట్లా అసలు ఏడ్చుడు ఒక్కటే తక్కువ, అసలు మొత్తం డిప్రెషన్ అయిపోతుంది మైండ్ సెట్ అంతా. సో అట్లాంటి నేను కూడా చూసిన, ఎందుకు అవ్వద్దని చెప్పాలి. సో నాలాంటి వాళ్ళనే ఇట్లా అన్నారంటే ఇంకా మిగతా అమ్మాయిల పరిస్థితులు ఏందని నాకు చాలా బాగా అర్థమైంది. ఇంకొకటి ఏంది, ఎప్పుడు చూసినా ఏ అమ్మాయి ఏ అబ్బాయి అయినా రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అని, నేనైతే అన్న తమ్ముళ్ళతో అక్క చెల్లెలతోనే తిరుగుతా. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా గలీజ్గా మాట్లాడి మీరు దీనికే వచ్చారు కదా, మనం ఒక నైట్ పూట ఈ ఏరియాలో పోయినా కూడా అట్లాంటి వాళ్ళు వచ్చేసి పట్టుకొని అడిగిన రోజులు కూడా ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లు కూడా నేను ఫేస్ చేసిన. సో ఏంది ఈ సొసైటీ, అన్న చెల్లెళ్ళకి అక్రమ సంబంధాలు పెట్టుడు, ఒక పిల్ల రోడ్డు మీద కనిపిస్తే ఇట్లా అడుగుడు. సో ఎవరేంది హెరాస్మెంట్, దాన్ని చూడరా అది ఎట్లుందిరా, దాని ఇది తొడలు చూడరా, అది చూడరా, ఇది చూడరా, ఎందుకు మీకు అవన్నీ, ఎందుకు? ఒక స్టే ఫ్రీ ఆ ప్యాకెట్ పట్టుకొని పోతున్నా కూడా బ్రెడ్ తీసుకోతుందిరా, అది బ్రెడ్ తీసుకొని జామ్ వేసుకొని తింటదంట. సో చాలా నాకే యా చేసినారు, చేస్తే నేను అన్న అది ఓపెన్ చేసి అది తీసుకొని బ్రెడ్ తిను అని చెప్పిన. సో అట్లాంటివి ఉంటాయి అన్నమాట చాలా, అంటే ఇంటికాడ కాదు ఒక ప్లేస్లో, నేను ఒక ప్లేస్లో నాకు అయితే పీరియడ్స్ అయితే తీసుకొని వస్తుంటే అట్లాంటి సిచ్యువేషన్ అయింది. సో అట్లాంటి వాళ్ళు ఉంటారు. సో ఇంకా తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో ఇంకా వీళ్ళకైతే చెప్పాల్సిన అవసరమే లేదు, వాళ్ళ పిల్లలకైతే మాత్రము ఉరికి ఉరికి పోయి తీసుకొస్తారు. అక్క చెల్లెలు ఉంటారా అట్లాంటి వాళ్ళకి చీతూ ఇట్లాంటివి అంటారు అన్నమాట. సో అది మ్యాటర్ కాదు,
ఇక శానిటైజర్స్ ఇవ్వాలి కదా, ఇక అట్లా గలీజ్ ఇక ఉంటారు, ఇక ఏం చేస్తాం, ఇక మనం ఏం చేయలేం కదా. సో పీరియడ్స్ అనేది ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు దాచుకొని దాచుకొని పూసుకొని పూసుకొని తీసుకోతారు కదా. సో ఏం భయపడకండి, సో వాళ్ళకు తెలుసు మనకు తెలుసు, అది న్యాచురల్ కాల్స్ అవి, మనం ఏం చేయలేము. తీసుకెళ్ళండి, మీరు పబ్లిక్లో తీసుకోవండి, ఎవడేమంటాడు, ఇంకెన్ని రోజులు దాచుకొని తిరుగుతారు, అట్లనే పబ్లిక్లో పెట్టుకొని తిరుగుతామా ఏంది అని అంటారు మళ్ళా. సో అది కాదమ్మా, మీరు ఫస్ట్ పక్కన వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారంటే మీరు ఇంకెందుకు దాచుకొని పోవాలి. ఒక్కసారి మనము ఇప్పుడు ఎవరైనా సరే ఇంటికి ఏమైనా తీసుకొస్తున్నామంటే అవును రబ్బే నేను పెళ్లి చేసుకుంటా అని పబ్లిక్ ఒక మాటను ఎవరిని కడున్నాడు. అదే నువ్వు తీసుకొని వచ్చినావు అనుకో అంటే ఇక కళ్ళు మొత్తం ఇక అదేంది నిజం తెలుసుకునేదాకా అంతే. సో ఒక్కసారి ఆ మాట అన్నాం అనుకో, నేను ఉంచుకుంటా నేను పెళ్లి చేసుకుంటా అని అన్నాం అనుకో, ఉంచుకుంటాము పిల్ల ఏంది ఇంత పెద్ద మాట మాట్లాడింది, ఇంకోసారి దీని జోలికి రావద్దురా అనుకోవాలి. ఏదున్నా ముఖం మీద అనేసేయాలి, నీకు అది మంచి ఆ చెడ ఫస్ట్. నేను ఏంటంటే లైలా పారు ఆలోచించంటదా ఆలోచించకంటదా అని అంటే నేను ఉన్నదా అనేస్తా, మళ్ళీ ఉన్న తర్వాత ముందు ఆలోచించా ఎందుకలా ఆలోచించా. ఫస్ట్ మళ్ళీ ఇంకా పాన్ గురించి కూడా ఎందుకు ఆలోచన తెలుసా, మా అమ్మ అన్నది ఎందుకు ఇవి మనము మన తమ్ముడు చూస్తాడు ఇది చూస్తారు అది చూస్తారు, నువ్వు చూస్తావు అది తెలుసులే, చూడు నువ్వు చూస్తావు అందరు చూస్తారు, నువ్వేం పతితువు కాదు ఎవరేం పతితువు కాదు. సో మా అమ్మ చెప్పింది, నేను కూడా అంతే కదా, నువ్వేమీ మంచిదాన్ని కాదు వాళ్ళు కూడా ఏం మంచోళ్ళు కాదు అందరు చూస్తారు. సో మనం చూసేటోళ్ళు మన ఇక మన ఊరోళ్ళు మన వాళ్ళు వీళ్ళు చూసే ఏముంటుంది చెప్పు, ఈమె ఇంత గలీజ్గా మాట్లాడుతుంది పిల్ల చూడు ఇట్లా మాట్లాడుతుంది అని అంటే తీసేపించుకో. అంటే నాకు ఆ థాట్ రాలే తీసేపించాలని థాట్ రాలే. నేను కూడా ఆ ఇంటర్వ్యూ అయిపోయాక కూడా నేను ఏం అనలే, అప్పటిదాకా మంచిగా ఏం మాట్లాడినా. ఒక 2-3 డేస్ వన్ డే తర్వాత రిలీజ్ చేసిన తర్వాత చూసిన తర్వాత మా అమ్మ ముందే ఏంటి చూసిన, ఎందుకు ఇట్లా మాట్లాడినావు నాకు సంబంధం లేదు కదా అని మాట్లాడొచ్చు కదా అని అంటే అట్లెట్లా చెప్తామో మనిజం, మనకి ఎట్లాగో నోట్లో మాట ఆగదు, ఉన్నది చెప్పాలనిపిస్తుంది. చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఏమంటావు, తీపిచ్చేసుకోరా తీపిచ్చేసుకో మమ్మీ తీపిచ్చేసుకో అని అనేది. సో మెసేజ్ చేసిన నీకు, నువ్వు రెస్పాండ్ కావాలి. సో నాకేమనిపించింది, నువ్వు రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఇక ఎట్లాగో వ్యూస్ పడ్డాయి, ఎట్లా డిలీట్ చేస్తారు వ్యూస్ పడ్డాయి, ఇప్పుడు డిలీట్ చేసినాం అనుకో ఎట్లుంటుందని నువ్వు అనుకున్నావు. సో ఏంటంటే నేను చెప్పినాక కూడా డిలీట్ చేయలేదు చూడు అన్న చూడు, కనిపించకపోతుందా మనకు కూడా ఛాన్స్ రాకపోతుందా అని అనుకో. సో అట్లా అనుకున్నా, అబద్ధం ఎందుకు, ఛాన్స్ రాకపోతుందా అని అనుకున్నా, ఉన్నది చెప్పాలి అట్లా అనుకున్న తర్వాత ఇప్పుడు కనిపించినావు. నిన్న కూడా కనిపించి అదే గుర్తొచ్చి నాకు అన్న, అందుకే అన్న ఇట్లా. సో అట్లా అన్న, సో ఏం ప్రాబ్లం లేదు పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మా అమ్మ అన్నది నాకు ఆ థాట్ రాలేదు తీపియాలని, మా అమ్మ చెప్పింది కాబట్టి నేను అన్న కానీ తీసేపోయేసరికి నాకు కూడా ఏం లేదు, నేను ఉన్నదే చెప్పిన కదా లేనైతే చెప్పలేదు కదా అని ఇక నాకు కూడా అనిపించేసింది. నాకు ఇప్పటికీ లేదు డిలీట్ చేయాలని, మా అమ్మ వల్ల మా అమ్మ కోసం అట్లా నేను చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే రేపు మా అమ్మ పెళ్లి చేసుకుంటారు, సో ఈ పిల్ల ఇట్లా చెప్తుంది పబ్లిక్లా ఏంది పిల్ల సంగతి అని అనుకుంటారేమో అని అట్లా చెప్పింది. సో డోంట్ వరీ, నిజమే చెప్పినా కాబట్టి తీయాల్సిన అవసరం లేదు, నేనే చెప్తున్నా. ఇంకా తిట్టాలంటే కూడా తిట్టడానికి లేదు, ఎందుకంటే ఎందుకు తిట్టొద్దు అంటే యాజ్ అన్న అనుకున్నా, అన్న అనుకున్న తర్వాత కూడా తమ్ముడు అనుకో బననా బూతులు తిట్టొచ్చు, ఇక అన్న అనుకున్న తర్వాత అట్లాంటివి తిట్టడానికి లేదు. అయినా తప్పు లేదబ్బా, మీరు అందరూ చూస్తారు, నేను కూడా చూసిన అంటే అప్పుడెప్పుడో ఒకసారి చూసినా, ఇప్పుడైతే అప్పటి నుంచి కూడా ఒక 2-3 డేస్ దానికన్నా ముందు రోజులు కూడా ఒక 2-3 డేస్ చూసిన తర్వాత దాని తర్వాత ఇప్పుడు ఇంట్రెస్టెడ్ అయింది. సో ఒక్కసారి ఏంటంటే అట్లాంటి చెడువి కూడా, సో ఓపెన్గా చెప్తున్నాను బాధపడకండి, సో నాకు నచ్చింది నేను చెప్తా, అట్లాంటివి కూడా చూడండి తప్పు లేదు. ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు రోడ్ల మీద గుడిసెలలో ఉంటా ఉంటారు, వాళ్ళకు కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి చెప్తున్నా కదా, వాళ్ళకు కూడా వాళ్ళ డాడ్ల దగ్గర వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. సో ఒక్కసారి మనం ఏదేదో అవుతుందా ఉంటే అది కూడా ఓపెన్ అవుతుంది పక్కా, ఒక్కసారి అయినా వస్తుంది ఫోన్ గురించి. సో అట్లాంటి వాళ్ళు కూడా, అట్లాంటి చిన్నపిల్లలు కూడా రోడ్ల మీద అక్కడిక్కడ ఆపిన లంజగొడుకులు ఉంటారు కదా, సో అక్కడ నుంచి అక్కడ, సో వాళ్ళకి గుడిసెలు ఉన్నారు చాలా ప్రాబ్లం ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పుకోవాలంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ పోలీసు వాడు తీసుకోడు, ఏ పబ్లిక్ తీసుకోడు. సో అట్లాంటి వాళ్ళకు కూడా నా ఇంటర్వ్యూలు కానీ ఏమైనా కానీ అట్లాంటివి చూడడం, నా ఇంటర్వ్యూలు పక్కన పెడితే అట్లాంటివి చూడడం, ఇది ప్రాసెస్, ఇది గలీజ్, ఇది మనం ఇట్లుండాలి, చెయ్యొద్దు, గలీజ్ అంటే ఇదా, సెక్స్ అంటే ఇదా అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో తప్పు లేదు నేను మాట్లాడడానికి తప్పు లేదు, ఇట్లాంటివి తెలుసు. చాలా మంది గుడిసెలలో కూడా ఏంటంటే వాళ్ళకి ఏందో ఒక ప్లేస్ ఉండదు, ఒక మంచిగా షెల్టర్ ఉండదు, ఏం ఉండదు. సో ఎవరెవరో పోయేసి వాళ్ళ అవసరాలకి పోయి అమ్మాయిలను ఖరాబ్ చేసేసి వాళ్ళకి పిల్ల పుట్టినాక కూడా రోడ్ల మీద ప్రెగ్నెంట్ అయ్యి రోడ్ల మీదనే తిరుగుతూ ఉంటుంది, పాప పుట్టించుకుంటుంది అక్కడనే.
సో వాళ్ళ కష్టాలు కూడా ఎవ్వరికి తెలియదు. సో ఎవ్వరికి రావద్దబ్బా ఇట్లాంటి కష్టాలు అని నేను అనుకుంటా. సో అట్లాంటి రోడ్ మీద లివింగ్ ఉంటారు కదా, లివింగ్ ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే అట్లాంటి వాళ్ళకి ఏం జరగద్దు అంటే ఫస్ట్ వాళ్ళకంటూ కేసీఆర్ ఏదో ఒకటి పెట్టాలి. సో ఉన్నోళ్ళకి డబుల్ బెడ్రూమ్ బెడ్లు, అదే డబుల్ రూమ్ బెడ్రూమ్, నాకు వస్తే నత్తు వస్తుంది, డబుల్ బెడ్రూమ్స్ అవి ఇచ్చుడు కాదు బై. సో వాళ్ళకి ఏదో ఒక షెల్టర్ సెట్ చేయండి. ఎందుకంటే మనం ఏసీలో కూర్చొని ఫ్యాన్ మీద కూర్చొని కింద కూర్చొని తింటా ఉంటాము, మన ఇష్టం మన లైఫ్ స్టైల్. కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నో మనకు తెలియదు. ఒక్కరోజు వాళ్ళ లెక్క బతికితే మనం మనం జబ్బుకోవాలన్నమాట. ఎట్లా బతుకుతురంటే వాళ్ళ ఉన్నది తింటారు, లేకపోతే వంటారు. మళ్ళా అట్లాంటి సిచ్యువేషన్లు ఎవరైనా వచ్చినా కూడా సిగ్గు వాళ్ళ మానం చంపుకొని వాళ్ళ దగ్గర పండాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పుకోలేని బాధ. వాళ్ళని ఒక్కసారి బయటకు తీసుకొచ్చి ఇట్లాంటి మీడియా ఛానళ్ళలో కూర్చోబెడితే వాళ్ళ గురించి ఏంది ఏంది మాకు నొప్పి అవుతుంది అది అవుతుంది ఎన్నో చెప్తారు వాళ్ళు, ఎన్నో చెప్తారు. అట్లాంటివి కూడా ఉన్నాయి ఈ సిచ్యువేషన్లో. సో నేను కూడా ఏంటంటే అమ్మాయిలను చూస్తూ ఉంటారు రోడ్ల మీద, ఎందుకంటే లీవింగ్ ఉంటారు కదా, బాగా బయటనే కూర్చుంటారు, ఏ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని ఏవో ఏవో మాట్లాడ. సో వాళ్ళకు కూడా తెలియదు ఏంది ఇవంటే, ఏంది మన ప్రపంచం అంటే ఏం తెలియదు. వాళ్ళకి ఎంతసేపు ఒక 10 రూపాయలు వచ్చినాయి, ఆ 10 రూపాయలు కానీ ఆశించి ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా హెల్ప్ కావాలి. సో అట్లాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలని నేను అనుకుంటా. సో అట్లాంటి వాళ్ళకు కూడా ఒక షెల్టర్ అన్నట్టు ఇవ్వాలి. సో ఇంకొకటి ఏంటంటే అట్లాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చూస్తారా చూడరా నాకు తెలియదు కానీ, సో అట్లాంటి వాళ్ళు ఉంటే కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చూస్తే కనుక, సో ఫస్ట్ ఇట్లాంటి మీ పిల్లలని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఫస్ట్ ఎక్కడ పబ్లిక్ ప్లేస్లో అయితే షెల్టర్లో ఉంటుందా, ఇంట్లో ఉండ పోతుందా పనికి పోయా, ఆ షెల్టర్లో ముందు రోడ్ల మీద కనిపించిన అనుకో, అది ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళకంటే గలీజ్ అనిపిస్తుంది. సో అబద్ధం చెప్తున్నా నిజం చెప్తున్నా నాకే తెలియదు కానీ నేనైతే ఏదో చెప్పేస్తున్నా.